లేదు, ఇది యాక్చువల్గా ఒక మలయాళం సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యాం. చాలా పెద్ద జయసూర్య గారు చేశారు, ఇట్స్ వెరీ బిగ్ హిట్ ఫిల్మ్ అది, ఆ ప్రేతం. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి దాని రైట్స్ తీసుకుని పెట్టుకున్నాం, బట్ దాని నుంచి ఆ క్యారెక్టర్ లాగా చేయలేము, కొంచెం మార్చి చేసాం. ఆ క్యారెక్టర్ టోటల్గా గుండు తీసేసుకుని కొంచెం గమ్మత్తుగా డ్రెస్ అయి ఉంటాడు, అవన్నీ అవన్నీ లేకుండా. సీన్స్ లేకపోతే ఎట్లా ఉన్నాయి, మా ఇద్దరం చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే లాస్ట్ 20 మినిట్స్, అంటే ఇట్స్ అట్లా స్పెల్ బౌండ్గా చూస్తూ ఉంటాం. దాంట్లో మా ఇద్దరి మధ్యన జరిగే సీన్స్, ఆ రెండు సీన్స్, ఒక ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా ఒకటి చాలా బాగుంటుంది మా ఇద్దరి మధ్యన జరిగిన సీక్వెన్స్, ఈ రెండు హైలైట్ సీక్వెన్స్. అంటే ఒక ఆత్మ వచ్చి నాకు కాంటాక్ట్లోకి వస్తుంది లాస్ట్లో, వచ్చి నాతో మాట్లాడటం మొదలు పెడుతుంది, నా కళ్ళ ముందుకు వస్తుంది. సో దీస్ టూ సీన్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్, నాకు బాగా నచ్చింది. అండ్ బట్ ఏమాత్రం హారర్ లేకుండా లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయిన తర్వాత మరి మనం చూసారో లేదో ఎంత హ్యాపీగా బయటకు వెళ్తామో అంత బయటకు హ్యాపీగా వెళ్తాం. ఎస్ ఎస్, ఐ వర్క్ విత్ హర్ బిఫోర్ షీ బికేమ్ డాటర్ ఇన్ లా. అప్పుడు నాగ్ సార్ అనేది ఇప్పుడు మామ అంటుంది. బట్ నేను అన్నాను సినిమా ఒప్పుకుని, కానీ నువ్వు ఎందుకు ఒప్పుకుంటున్నావు అమ్మా ఈ సినిమా, ఇప్పుడు ఒక ఆత్మ ఒక దెయ్యం లాగా చూడాలి, ఐ డోంట్ వాంట్ టు సీ మై డాటర్ ఇన్ లా లైక్ దట్.